హాయ్ ఫ్రెండ్స్, మేం చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంటి దగ్గర ఉంటూ డబ్బు సంపాదించాలి అని ఆలోచిస్తున్నారా? అయితే మా దగ్గర ఒక ఉపాయం ఉంది. మీరు ఏమాత్రం కష్టపడకుండా ఇంటి దగ్గరే ఉంటూ ఎంచక్కా డబ్బుని సంపాదించవచ్చు. మరిగా లేట్ చేయకుండా అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందా. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు పాత నోట్లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. పాతకాలపు నోట్లు ఉంటే వాటిని భారీ మొత్తంలో కొనుగోలు చేసేందుకు కొందరు ముందుకు వస్తున్నారు. అయితే కొందరిలో పాతకాలపు నోట్లు, పాతకాలపు నాణాలు జమ చేస్తూ ఉంటారు. అలాంటి వారు ఓ వెబ్సైట్ ద్వారా వాటిని భారీ మొత్తంలో కొనుగోలు చేస్తుంటారు. అయితే మీ వద్ద ట్రాక్టర్ బొమ్మతో కలిగిన 5 రూపాయల నోటు ఉంటే మీరు కోటీశ్వరులు కావచ్చు. ప్రభుత్వం వేలం పాటల్లో కొన్ని పాత నోట్లకు భారీ మొత్తంలో నజరాన ప్రకటిస్తోంది. అందులో 786 నెంబర్ గల పాత రూపాయి నోటు చాలా విలువైంది. ఈ నోట్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అరుదైన నోటుగా గుర్తించింది. లాక్డౌన్ సమయంలో డబ్బులు సంపాదించాలంటే మంచి అవకాశం కూడా. ఇలాంటి ట్రాక్టర్ బొమ్మతో ఉన్న 5 రూపాయల నోట్లు ఉంటే ఆన్లైన్లో అమ్మొచ్చు. ఇలాంటి నోట్లు ఉంటే అమ్ముకోవడానికి కొన్ని ప్రధాన వెబ్సైట్లు కూడా ఉన్నాయి. అయితే ఇలాంటి నోట్లకు 1000 లక్షల్లో విలువ ఉంటుంది. అఖిల భారత మీడియా నివేదిక ప్రకారం వెబ్సైట్ ఇటీవల ఇలాంటి పాతకాలపు నోట్లను అమ్మకానికి ప్రచారం చేస్తోంది. అయితే పాత నాణాలకు నోట్లను జమ చేసేందుకు చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది ఆంగ్ల కాలం నాటి నోట్లు, నాణాలను జమ చేస్తూ ఉంటారు. మరికొంతమంది స్వాతంత్రం కాలం నాటి ఈ పాత నోట్లను, నాణాలను జమ చేసేందుకు ఇష్టపడుతుంటారు. సాధారణంగా వీటి కోసం ఎంతైనా చెల్లించేందుకు కొందరు ముందుకు వస్తుంటారు. అందుకే కాయిన్ బజార్ అనే వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ 5 రూపాయల నోటే కాకుండా పాత 10, 100, 500 రూపాయల నోట్లకు కూడా భారీగా డిమాండ్ ఏర్పడుతోంది. ఇలా పాత నోట్ల బండిల్స్ మీ వద్ద ఉంటే భారీ మొత్తంలో విక్రయించవచ్చు. అయితే ప్రస్తుతం పాత నోట్లు దేశంలో చలామణిలో లేవు, కానీ వాటిని ఆన్లైన్ కేంద్రాలలో 1000కు 1000 విక్రయిస్తున్నారు. ప్రజలకు భారీ మొత్తం చెల్లించి మరీ కొంటున్నారు. గవర్నర్ బీసీ రామారావు సంతకంతో ఉన్న 100 రూపాయల నోటును coinbazaar.com లక్ష రూపాయలకు విక్రయిస్తున్నారు. అంతేకాదు 1957లో గవర్నర్ హెచ్ఎం పటేల్ సంతకం చేసిన 1 రూపాయి నోట్ల కట్ట 45,000 రూపాయలకు అమ్ముడవుతోంది. సీరీస్ 1, 2, 3, 4, 5, 6గా ఉండాలి. అలాగే ఎస్కే వెంకటరమణ సంతకం చేసిన 500 రూపాయల పాత నోటు ఆన్లైన్లో 1.55 లక్షల రూపాయలకు విక్రయిస్తున్నారు. ఈ నోట్ల క్రమ సంఖ్య 1616తో మొదలవుతుంది. అలాగే ఎరుపు రంగులో ముద్రించిన 70 రూపాయల నోటును ఆన్లైన్ ప్లాట్ఫామ్లో 30,000 రూపాయలకు విక్రయిస్తున్నారు. దీని సీరియల్ నంబర్ 155863గా ఉండాలి. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.